అదే నర్సరావుపేట మున్సిపాలిటీ పరిధిలో గత కొన్ని 2-3 ఇయర్స్గా కన్స్ట్రక్షన్ రంగం బాగా ఇదైపోయింది, కుదేలైపోయింది, వీక్ అయిపోయింది ముఖ్యంగా అన్నటువంటి ఆరోపణ వినిపిస్తుంది. ఎందుకని ఈ విధమైనటువంటి పరిస్థితి? రెండు రకాలు. ఒకటి ఏంటంటే ప్లాన్ అప్రూవల్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరో మున్సిపల్ అధికారులు డబ్బులు లేదే ఎవరో ఇవ్వట్లేదు. కిక్ బ్యాక్స్ తీసుకోవాలి, లంచాలు తీసుకోవాలి, లంచం లేదే ఎవరు కూడా ఈ ప్లాన్ అప్రూవల్స్ ఎవరు ఇవ్వట్లేదు ప్రజలకి. సో ఇక్కడ కోడెల శివప్రసాద్ గారితో పాటు ఆయన కుమారుడు కోడెల శివరామకృష్ణ ఇక్కడ ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు నర్సరావుపేట నియోజకవర్గంలో. మేము ఎమ్మెల్యేగా గెలిచిన వీళ్ళెక్కడో సత్యనపల్లిపై పోటీ చేసి సత్యనపల్లిలో గెలిచి ఇక్కడికి వచ్చి నర్సరావుపేటలో ఇక్కడ పెత్తనం చేస్తూ వీళ్ళ యొక్క దుర్మార్గపు పనులు ఈరోజు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. నర్సరావుపేట పట్టణంలో పర్మిషన్ రావాలంటే వెళ్ళి పెద్దబాబును కలవాలని మున్సిపల్ అధికారులే చెప్పడం జరిగింది. మరి వీళ్ళు వెళ్ళి కలిస్తే డబ్బులు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో అపార్ట్మెంట్లు కడుతుంటే 2 అపార్ట్మెంట్లు 3 అపార్ట్మెంట్లు నాకు రాసి ఇవ్వమని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువలన ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఇవాళ ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. అట్లానే మున్సిపాలిటీ వర్క్స్ ఉన్నాయి. ఈరోజు దాదాపు మున్సిపాలిటీ 10 కోట్లు వర్కులు పిలిస్తే 180 వర్కులు పిలిచారు మున్సిపాలిటీ వాళ్ళు. ఇందులో కేవలం 80 వర్కులకే టెండర్లు వేశారు, మిగిలిన 100 వర్కులకి ఎవరు కాంట్రాక్ట్లే రాలేదు. ఈ 80 వర్కుల్లో కూడా 40 వర్కులే చేశారు, మిగిలిన 40 వర్కులు కూడా అయిపోయినాయి ఇవాళ. ఎందుకంటే కిక్ బ్యాక్స్ 10% to 15% కమిషన్ కావాలి ఈ ఒక్క వర్కుల్లో కూడా. ఎంత ఉంటుందండి, ఎంత మీరు క్వాలిటీ చేస్తే ఎంత మిగులుతుంది అసలు? ఇవాళ దానిలో కూడా నువ్వు కమిషన్ అడిగి ఇవాళ చేస్తూ ఉంటే ఎవరు ముందుకు వస్తారు? ఎవరు ఏ కాంట్రాక్టర్ తమ సొంత పార్టీ కాంట్రాక్టర్లు కూడా పిలిచిపెట్టుకున్నాడు వాళ్ళు టెండర్లో పాడి ఇవాళ వెనక్కిపోయారు. 40 వర్కుల్లో ఇవాళ చేయటం లేదంటే టెండర్లు పాడి, ఎందుకంటే అంత దయనీయ పరిస్థితిలో ఉంది ఈరోజు నర్సరావుపేట మున్సిపాలిటీ. ఇంతకుముందు 2nd పొజిషన్లో ఉండేది ఈ యొక్క జిల్లాలో నర్సరావుపేట మున్సిపాలిటీ, ఇప్పుడు 11th పొజిషన్కి వెళ్ళింది. అంత దారుణంగా ఉంది ఇవాళ. అసలు కిక్ బ్యాగుల సంస్కృతి ప్రవేశపెట్టిందే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలుగుదేశం చేసే ఆరోపణ. మరి మీరు డిఫరెంట్గా పెద్దబాబుకు కమిషన్ ఇస్తే కానీ రోడ్ వేయడానికి లేదు, బిల్డింగ్ కట్టడానికి లేదు అని అంటున్నారు. ఈ రాజశేఖర్ రెడ్డి గారు మొదలు పెట్టారా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు తప్పు చేస్తే మేము చేయొచ్చా తప్పు చెప్పండి? ఈ విధానం కరెక్టేనా? ఎవరో తప్పు చేశారు, నేను కూడా తప్పు చేస్తాను. ఈ విధంగా రాజకీయం చేస్తే ఈ వ్యవస్థను ఎవరు బాగు చేయలేరు. దాని మీద ఒక నిస్వార్థమైన ఇది ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. అది చేయి, ఎవరు తప్పు చేసినా మనం చేయకూడదనే ధోరణిలో మనం ముందుకు వెళ్ళాలి. కానీ ఆయన ఏదో చేశాడు కాబట్టి మేం చేయాలి అనేది ఈ వాదన అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులు కన్స్ట్రక్షన్ చేశాడు, అందులో డబ్బులు చాలా దోచుకున్నారని చెప్పి. ఇవాళ ఏం జరుగుతుందండి, ఇవాళ ఏం జరుగుతుంది? పట్టిసీమ కానీ ఏదైనా మొట్టమొదటి అసలు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టులు మొదలు పెట్టకపోతే వీళ్ళకి అవకాశం వచ్చేదా ఈరోజు పూర్తి చేయడానికి? అసలు ఇన్ని ప్రాజెక్టులు అన్నీ ఉన్నాయని చంద్రబాబు నాయుడికి అంతకుముందు ఐడియా ఉందా? ఆయన 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఎన్ని ప్రాజెక్టులు శంకుస్థాపన చేశాడు, ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించాడు? ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి హిస్టరీలో తీసుకోండి. వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు, కానీ ఎక్కడ కూడా ఒక్క ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని ప్రారంభించి టన్నెల్ కూడా ప్రారంభించి దాదాపు 60-70% ఆఫ్ వర్క్ చేసిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు నేను కంప్లీట్ చేస్తాను వెలుగొండ అని చెప్పి ఇవాళ ముందుకు వచ్చాడు. ఇట్స్ నాట్, ఎవరు ప్రారంభించినా ఈరోజు మీరు కంప్లీట్ చేయాల్సిందే, తప్పదు. వాళ్ళు ఎవరో చేశారు కిక్ బ్యాక్స్ తీసుకున్నాం మేము కూడా తీసుకుంటాం అనే ధోరణి అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఒకరు తప్పు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు నిజాయితీగా నువ్వు కరెక్ట్ చేసి నువ్వు నిరూపించుకో. అంతే, మేము కిక్ బ్యాక్స్ తీసుకున్నాం అనట్లేదు, ఇప్పుడు మేము దాన్ని గాడిలో పెడుతూ ఉంటే వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎక్కడ గాడిలో పెట్టారండి? పట్టిసీమ గాడిలో పట్టిసీమకి ఎంత కిక్ బ్యాక్స్ పోయినాయో డైరెక్ట్గా ప్రజలందరికీ తెలుసు. పట్టిసీమకు కానీ అట్లానే పోలవరంలో కానీ, పోలవరం ఇవాళ జాతీయ ప్రాజెక్టు. పోలవరం ఎస్టిమేషన్స్ ఎంత ఉన్నాయండి? 24,000 కోట్లు ఉన్నాయి పోలవరం ఎస్టిమేషన్ అంతకుముందు. ఇప్పుడు ఎందుకు పెంచారు?
ఇప్పుడు 40,000 కోట్లకు పెంచాడు చంద్రబాబు నాయుడు. ఏమిటి 16,000 కోట్ల రూపాయలు ఇవాళ పెంచాల్సిన అవసరం ఏముంది చెప్పండి? కేంద్ర ప్రభుత్వం మేము కట్టిస్తానని చెప్పి ఇచ్చిన హామీ, దాన్ని నువ్వు ఎస్టిమేట్ చేసి పెంచి నువ్వే కట్టుకునే విధంగా నువ్వు మాట్లాడుకొని ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం చాలా ఘోరం, చాలా తప్పది. వాళ్ళు కేవలం తన హాయంలో పోలవరం కంప్లీట్ చేయాలని దాని ఎస్టిమేట్స్ కూడా పెంచుకొని ఆ డబ్బులు తను డ్రా చేసుకోవాలని ఆలోచనలో ఉన్నాడు వాళ్ళు చంద్రబాబు నాయుడు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ iDream.